అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి? తెలంగాణ రాష్ట్రంలో కూడా రైతులకు పెద్దపీట వేస్తూ ప్రజాపాలన దిశగా తీసుకెళ్తున్న తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించిన మార్కెట్ యాక్ట్ సంబంధించిన చైర్మన్ ఎవరైతే బేకర్ అనితను నియమించారో ఈ నేపథ్యంలో ఈరోజు ఆమె చాలా మన దగ్గర బేకర్ అనిత ఉన్నది. మిగతా విషయాలను ఆమె అడిగే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, ఎట్లా అనిపిస్తుంది ఈరోజు మీరు మార్కెట్ చైర్మన్గా ప్రమాణ స్వీకారం తీసుకోవడం, ఛార్జ్షీట్ తీసుకున్నా ఎట్లా అనిపిస్తుంది ఈరోజు? ముందుగా నాకు బాధ్యత అప్పచెప్పినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి వారులకు, మన శాసనసభ్యులు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారికి, మల్లురవి గారికి, వంశీ చందర్ రెడ్డి గారికి, మరియు మన మంత్రి అయిన జూపల్లి కృష్ణారావు గారికి, ఇన్ఛార్జ్ మంత్రి అయిన దామోదర్ రాజనరసింహ గారికి, ఉపాధ్యుల పోత్వాల్ గారికి, మిగతా రాష్ట్ర జిల్లా పెద్ద నాయకులకు, రాష్ట్ర నాయకులకు, ఏఐసీసీ జాతీయ నాయకులకు అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా. నాకు ఇంత పెద్ద బాధ్యత అప్పచెప్పినందుకు, కాంగ్రెస్లో కష్టపడిన వారికి ఏ రోజు ఒక రోజు వస్తుంది అననే అది నా విషయంలో కూడా కరెక్ట్ అయింది. ఈరోజు వాళ్ళు నాది కష్టం నమ్మి నన్ను ఈ బాధ్యత మీద ఊసిపెట్టినందుకు, వాళ్ళ నమ్మకాన్ని వమ్ము చేయకుండా రైతుల సంక్షేమమే ధ్యేయంగా, రైతుల అభివృద్ధి ధ్యేయంగా ఈ మార్కెట్ కమిటీకి ఒక వన్నె తెస్తానని సందర్భంగా తెలియజేస్తాను. మేడం, గత ప్రభుత్వం కూడా 15 కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం పాలించింది, మార్కెట్ చైర్మన్ నియమించింది నామినేట్ పోస్టుల్లో, కానీ రైతుల కష్టాలు మాత్రం వాళ్ళు తీరలేని పరిస్థితి అనిపిస్తుంది. గిట్టుబాటు ధర రాక చాలాసార్లు కూడా ఇక్కడ మార్కెట్ యార్డ్లో ధర్నాలు చేయడం జరిగింది. ఏదైతే పండించిన పంటకు మద్దతు ధర రాక చాలా ఇబ్బంది ఎదుర్కొంటుంది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో వచ్చింది, మొదటిసారిగా వచ్చింది తెలంగాణ రాష్ట్రం అయిన తర్వాత, ఇప్పుడు ఎట్లా అనిపిస్తుంది? ఇప్పుడు మీరు రైతులకు ఏం భరోసా చేయబోతుంది మీ చైర్మన్ అయిన తర్వాత? ఖచ్చితంగా అండి, కాంగ్రెస్ పార్టీ అంటేనే రైతుల పక్షపాతి, తప్పకుండా రైతుల సంక్షేమమే ధ్యేయంగా నడుస్తున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ అండి. ఈరోజు రైతులకు రుణమాఫీ ఆల్రెడీ వాళ్ళు చెప్పినారు కానీ చేయలేదు. మేము ఇట్లా రాగానే చేసేసాము, రైతుల రుణమాఫీ చేసేసాం. రైతుల అభివృద్ధి ధ్యేయంగా మా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు పనిచేస్తున్నారు. అదేవిధంగా 500 బోనస్ అనేది ప్రకటించారు, అది కూడా ఇస్తారు. పూర్వము 10 సంవత్సరాలల్లో ఏదైతే జరిగిందో అది పునరావృతం కాకుండా రైతుల సంక్షేమమే, రైతుల అభివృద్ధి ధ్యేయంగా ఈ మార్కెట్ని ఎంత వీలైతే అంత నా శాయశక్తుల కృషి చేసి అభివృద్ధి చేస్తానని సందర్భంగా తెలియజేస్తాను. గతంలో కూడా ప్రభుత్వాలు వచ్చిన నామినేట్ పోస్టులు చైర్మన్ నియమించిన అయినప్పుడు కూడా మార్కెట్ పరిస్థితులు కూడా మారవలేని పరిస్థితి వచ్చింది. ఏదైతే క్రాప్ సీజన్ వచ్చిన నేపథ్యం కూడా రైతులకు ఇక్కడ ఉండడానికి స్థలం కావచ్చు, తినడానికి మంచినీటి వసతి కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొన్న పరిస్థితి వచ్చింది. మీరు అయిన తర్వాత ఏమేమి బాగా చేస్తారు ఇక్కడ? లేదండి, ఇది ఈ సందర్భంగా మీ ద్వారా రైతులకు ఏం చెప్తున్నా అంటే, వాళ్ళ సమస్య లేదు ఏమున్నా నా దృష్టికి తీసుకురండి, నేను తప్పకుండా వాటిని పరిష్కరించే దిశగా మాత్రం ప్రయత్నం చేస్తా, వీలైనన్ని పరిష్కారం చేస్తా. నాకు కూడా ఒక విజన్ ఉంది, మార్కెట్ని ఒకటి చేయాలి అనే విజన్ ఉంది. ఆ విజన్కి రీచ్ కావడానికి మాత్రం తప్పకుండా నా శక్తులకు కృషి చేస్తాను సందర్భంగా. చైర్మన్ పెద్ద విజయ్ ఉన్నారు, మిగతా విషయాలు అడిగే ప్రయత్నం చేద్దాం. అన్నా చెప్పండి, ఎట్లా అనిపిస్తుంది ప్రజాపాలన అంటే తెలంగాణ రాష్ట్రంలో మొదటిసారిగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, నామినేట్ పోస్టులు గత ప్రభుత్వం కూడా బీసీ అనివర్గాలకు ఇవ్వలేని పరిస్థితి వచ్చింది, ఈసారి ఎట్లా అనిపిస్తుంది మీకు ఒక వైస్ చైర్మన్ రావడం? చాలా సంతోషంగా ఉంది. ఈరోజు తెలంగాణ సిద్ధించినాక మరి మొదటి టైము కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు అధికారంలో వచ్చి మాలాంటి వాళ్ళని కాంగ్రెస్ పార్టీలో గతం నుంచి జెండా మోసిన వ్యక్తులకు ఈరోజు ఎవరిని కూడా మర్చిపోకుండా వారి వారి స్థానాలకు తగ్గట్లు మరి ఈరోజు నన్ను వైస్ చైర్మన్గా నియమించినందుకు కాంగ్రెస్ పెద్దలకు, మరి ఇక్కడ ఎమ్మెల్యే గారికి, మిగతా అందరు కూడా మా సురేందర్ రెడ్డి గారికి, మిగతా అందరు కూడా పెద్దలకు కూడా పేరున ధన్యవాదాలు తెలుపుతున్నా. మరి అలాగే ఈ మార్కెట్ యార్డ్ల గతం నుంచి కూడా మేము గత చిన్నప్పటి నుంచి కూడా మేము ఇక్కడనే ఉన్నవాళ్ళం. ఇక్కడ మార్కెట్ యార్డ్ల అన్ని సమస్యలు తెలిసిన వాళ్ళం. ఎందుకంటే ఇక్కడ చాడాకూలీలు కానీ, హమాలి కానీ, దడవాయి కానీ వాళ్ళు పడుతున్న కష్టాలు మాకు తెలుసు. మళ్ళీ ఇక్కడ ఉన్న రైతాంగం కూడా ఇక్కడ వచ్చి ఎన్నో ఇబ్బందులకు గురి అవుతున్నారు. వాళ్ళు కూడా ఈ దళారుల నుంచి, మరి దళారుల నుంచి కాపాడేటందుకే మరి ఈరోజు మేము వైస్ చైర్మన్గా అయినాము. ఎందుకంటే చాలామంది కూడా ఈరోజు కుమ్ముకై రైతులకు మోసం చేస్తున్నారు. ఇది రైతు ప్రభుత్వం కాబట్టి ఖచ్చితంగా రైతులకు మార్కెట్ యార్డుకు ప్రతి ధాన్యం గింజని మార్కెట్ యార్డుకి తీసుకొచ్చి ప్రభుత్వానికి లాభకూర్చేటట్లు, ఇక్కడున్న సిబ్బందికి లాభకూర్చేటట్లు ప్రతి ఒక్కరు కూడా మరి ఈ 2 సంవత్సరాల లోపు మంచి చేయాలని చెప్పి మరి నిర్ణయించుకున్నాం. కాబట్టి మరి నాకు ఈ అవకాశం ఇచ్చిన
పెద్దలకు అందరూ కూడా ధన్యవాదాలు. మీరు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ప్రజాపాలన దిశగా తీసుకొస్తున్నా, రైతులు కూడా ఏవైతే రైతులకు కావాల్సిన గిట్టుబాటు ధర కావచ్చు, మద్దతు ధర కావచ్చు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఖచ్చితంగా తీసుకొస్తాం. అలాగే రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూడా మహబూబ్ నగర్ మార్కెట్ అనే దిశగా అన్ని వసతులు ఏర్పాటు చేసి ఈసారి నేనైతే చైర్మన్ అయ్యానో నా హయాంలో కూడా అన్ని ఏర్పాట్లు చేస్తామని చెప్పి తెలియజేసిన పరిస్థితి కనిపిస్తుంది. బిక్కరనేత వీడియో జర్నలిస్ట్ నరసింగ్ రెడ్డితో రామకొండ ఆర్టీ మహబూబ్ నగర్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.